వర్చువల్ ప్రపంచంలో 3D మోడల్స్ క్రియేట్ చేయడం ఓకే, కానీ నిజ జీవితంలోని విజువల్స్ని తీసుకొని దాన్ని 3D ప్రపంచ రూపంలో అందించగలిగితే? ఎస్, అలాంటి ఓ అద్భుతమైన 3D ప్లాట్ఫామ్ ఉంది, అది లూమా. మరి ఈ 3D ప్రపంచంలో ఏ వింతలు ఉన్నాయో చూద్దామా. లూమా ల్యాబ్స్ ఈ సంస్థ 3D ప్రపంచాల సృష్టిలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు సాగుతోంది. లూమాకి సంబంధించిన ఇమాజిన్ 3D అనే టూల్ ఇప్పటికే 3D ప్రపంచంలో ఒక సంచలనంగా జనంలో ఆసక్తి రేపుతోంది. చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఒక చక్కటి 3D మోడల్ని క్రియేట్ చేయటం ఇమాజిన్ టూల్తో సాధ్యం. అయితే ఇది ఇంకా ప్రిమిటివ్ దశలో ఉంది, కనీసం బీటా వర్షన్ కూడా కాదు, కేవలం ఆల్ఫా వర్షన్. అందువల్ల దీంతో తయారు చేసిన 3D మోడల్స్ కూడా కొంత ప్రిమిటివ్గానే ఉంటున్నాయి. అయితే కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఇది చాలా గొప్ప ప్లాట్ఫామ్ అని ఒప్పుకుని తీరాలి. ఏ విధమైన 3D మోడల్ కావాలన్నా ఇక్కడ క్షణాల మీద సృష్టి చేసుకోవచ్చు. AI బేస్డ్గా పనిచేసే ఈ టూల్ టెక్స్ట్ ఇస్తే చాలు, సంక్లిష్టమైన 3D మోడల్స్ని కూడా సృష్టించి ఇచ్చేస్తోంది. ఈ టెక్స్ట్ 3D ప్లాట్ఫామ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోందన్నది నిజం. ఉదాహరణకి మనం ఒక చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి ఒక 3D మోడల్ క్రియేట్ చేద్దాం. బ్రౌన్ బేర్ HD 3D రెండర్ రియలిస్టిక్ స్టైలైజ్డ్, ఇలా చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా మనం ఈ బేర్ మోడల్ని ఎంత ఈజీగా క్రియేట్ చేయగలిగామో చూసారా. క్రియేటెడ్ మోడల్స్ని రకరకాల 3D ఫార్మాట్స్లో డౌన్లోడ్ కూడా చేసుకునే అవకాశాన్ని వీళ్ళు అందిస్తున్నారు. మరో 3D మోడల్ తయారు చేద్దాం. అ ఫోటో రియలిస్టిక్ పైనాపిల్ హై డీటెయిల్డ్ హై క్వాలిటీ టెక్స్చర్స్ అని టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఇంత సులువుగా ఒక పైనాపిల్ 3D మోడల్ని క్రియేట్ చేయగలుగుతాం. పైనాపిల్ షేప్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. మామూలుగా ఇలాంటి మోడల్ని మనం ఒక 3D సాఫ్ట్వేర్లో క్రియేట్ చేయాలంటే దానికి చాలా టైం పడుతుంది, ఎంతో స్కిల్ కూడా కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కేవలం దాన్ని టెక్స్ట్ ద్వారా వివరిస్తే చాలు, క్షణాల్లో మన ముందు ఆ మోడల్ ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ అది పూర్తి క్వాలిటీతో లేదని మనకు అనిపిస్తే, కొన్ని చోట్ల మార్పులు కావాలంటే ఏం పర్వాలేదు, బేస్ అంటూ తయారైపోయింది కాబట్టి ఈ 3D మోడల్ని స్టాండర్డ్ 3D సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ చేసుకుని మనం కోరుకున్న ఆ మార్పు చేర్పుల్ని చేసుకోవటం పెద్ద కష్టం కాదు. అయితే AI క్రియేషన్స్ అన్నిసార్లు బెస్ట్ అనిపించుకోలేవు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఏ డైనోసార్ అని టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే రెండు తలల డైనోసార్ క్రియేట్ అయింది. అది కూడా ఆ తలల మధ్య క్రియేషన్ సరిగా లేదు, అయినప్పటికీ మరీ స్క్రాచ్ నుంచి క్రియేట్ చేసుకునే కంటే ఇలా బేసిక్గా కొంత క్రియేట్ అయితే మార్పులు చేసుకోవటం సులువు. ఇప్పుడు ఈ డైనోసార్ మోడల్ని ఏ మాయాలోకో ఇంపోర్ట్ చేసుకుంటే దీన్ని సరిచేయటం పెద్ద కష్టం కాదు. అయితే ఈ ఇమాజిన్ 3D టూల్ మాత్రమే లూమా ల్యాబ్స్ వాళ్ళ గొప్పతనం అనుకుంటే పొరపాటు. ఇంతకు మించిన అద్భుతమైన 3D ప్రపంచాల్ని సృష్టి చేయగలిగే టూల్స్ని వీళ్ళు అందిస్తున్నారు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కెమెరాతో ఫోటోలు వీడియోలు తీసిస్తే చాలు, సాధారణమైన స్మార్ట్ ఫోన్తో తీసినా చాలు, వాటిని ఇక్కడ అప్లోడ్ చేయటం ద్వారా 3D ప్రపంచాన్నే క్రియేట్ చేయొచ్చు. అలాంటి అద్భుతమైన టూల్స్ అందిస్తున్నారు లూమా ల్యాబ్స్ వాళ్ళు. వీళ్ళ 3D iOS యాప్ కూడా లభిస్తోంది. ఉదాహరణకి ఈ చైర్ చూడండి, ఇది కేవలం కొన్ని ఫోటోలు తీయడం ద్వారా తయారైన పూర్తి స్థాయి 3D మోడల్. ఈ టూల్ లోపలికి వెళ్ళినప్పుడు మనం కేవలం ఆ కుర్చీని మాత్రమే కదిపి చూడొచ్చు. ఈ 3D ప్రపంచాల్ని మొబైల్ ఫార్మాట్లోనూ డెస్క్టాప్ ఫార్మాట్లోనూ కూడా యాక్సెస్ చేయొచ్చు. అయితే పూర్తి స్థాయి 3D మోడల్ లోడ్ అవ్వాలంటే కొద్ది సమయం పడుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఎవరికి వారు సొంత 3D ప్రపంచాల్ని క్రియేట్ చేసుకోవటానికి ఈ లూమా ల్యాబ్స్ AI టూల్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 3D పరంగా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. 3D మోడల్ తాలూకు బ్యాక్గ్రౌండ్ని మనం ఆన్ ఆఫ్ చేసి చూడొచ్చు. అలాగే 3D మోడల్ తాలూకు మెష్ వ్యూని కూడా ఆన్ ఆఫ్ చేసి చూడొచ్చు. ఇక అవుట్పుట్ మాటకొస్తే, మనం తయారు చేసిన 3D మోడల్ని ఇంటరాక్టివ్ 3Dగా లేదా ఇంటరాక్టివ్ పనోరమాగా లేదా వీడియోగా కూడా ఎక్స్పోర్ట్ చేయగలిగే అవకాశాన్ని కల్పిస్తోంది ఈ ప్లాట్ఫామ్. లూమా ప్లాట్ఫామ్ ఆధారంగా ఇప్పుడు అనేక మంది తమ సొంత 3D ప్రపంచాలని క్రియేట్ చేస్తున్నారు, వాటిని వెబ్లో అందరి కోసం అవైలబుల్గా ఉంచుతున్నారు కూడా. ఆసక్తి ఉంటే మనం కూడా ఇక్కడ మన సొంత ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం మనం వీడియోలు షూట్ చేసేటప్పుడు వీళ్ళు చెప్పిన కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీడియోలు షూట్ చేసే ముందు కెమెరాలో HDR మోడ్ని డిజేబుల్ చేయాల్సి ఉంటుంది. అలాగే వస్తువుల చుట్టూ తిరుగుతూ వాటిని 3 రకాల హైట్స్లో షూట్ చేసి ఎక్కువ డేటా ఇస్తే ఫైనల్ 3D ప్రపంచం క్వాలిటీ అవుట్పుట్గా వస్తుంది. అలాగే విజువల్స్ బ్లర్ అవ్వకుండా ఉండాలి అంటే
తొందరపడిపోకుండా నెమ్మదిగా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఈ నియమాలన్నీ పాటిస్తూ ఒక సీన్లోని అనేక విభాగాల్ని మనం అనేక వీడియోలుగా షూట్ చేసి వాటన్నింటినీ ఒక జిప్ ఫైల్గా చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తే మన 3D ప్రపంచం తయారవుతుంది. అయితే ఈ ప్లాట్ఫామ్లో మనం అప్లోడ్ చేసే వీడియోల మొత్తం మెమరీ 5GB దాటకూడదన్నది వీళ్ళు పెట్టిన లిమిట్. ఏమైతేనేం, ల్యూమా ల్యాబ్స్ లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఒకప్పుడు ఎంతో కష్టమైన క్లిష్టమైన విషయాలుగా ఉండే 3D మోడలింగ్, 3D వరల్డ్ క్రియేషన్ అనే ప్రక్రియలు ఎంతో సులువైపోయాయి. ఇక్కడ మనం తయారు చేసే 3D ప్రపంచాలు పెద్దగా ఇంటరాక్టివ్గా లేకపోయినప్పటికీ ఎంతో ఫోటో రియలిస్టిక్గా ఉంటూ జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 3D ప్రపంచాన్ని ఏ మేరకు శాసించబోతోంది అన్నది తెలుసుకోవాలంటే ఈ లూమా AI లాంటి ప్లాట్ఫామ్స్ని పరిశీలిస్తే సరిపోతుంది.